చంద్రబాబు గారు ఇక్కడ ఉండి ఎంపీలను ఒక సంధి కోసం ఢిల్లీ పంపిస్తున్నారు. తెలుగుదేశం బాగుంటే ఇటు బయటికి రావడం ఎందుకు? వచ్చారు అంటే అర్థం ఏంటి? ఆయన పంపించారు, గిఫ్ట్కి ఇచ్చారు. ఆ గిఫ్ట్లు తమ పని తాము చేస్తున్నాయి. పనిలో పనిగా వాళ్ళ కష్టాలు కూడా తీర్చుకున్నారు. సోమవీరాజ్ గారు మాత్రం ఉతికారేస్తున్నారు అనుకోవాలేమో. ఒక 2024 ఎన్నికల కోసమే ఈ తతంగం అంతా నడుస్తుంది. మళ్ళీ ఫ్రెషరా చంద్రబాబు గారు? ఆయన అదృష్టవంతుడు చంద్రబాబు గారు. ఎంతటి అదృష్టవంతుడు అంటే ఆయన ఏం ఫీల్ కాకుండా వీళ్ళు చూసుకుంటారు. ఆయన ఏం కోరుకుంటారో అది ఆచరణలో వీళ్ళు పెట్టి పెడతారు. ఆయన కోరికను నెరవేర్చడానికి కోట్లాది మంది శిష్యగణం ఉన్నారు. వందలాది మంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దళం ఉంది. ఆయన కోసం ప్రాణాలు అర్పించకపోయినా ఎదురోళ్ళ ప్రాణాలు తీస్తారు. జనసేనను దూరం చేసుకునే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టిందా? ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గేమ్ డన్ బై జనసేన. దానికి రివర్స్లో ఇప్పుడు ఇక్కడ ఆడుతోంది. సంకేతాలు ఆదేశాలు మిత్రపక్షంగా ఉన్న జనసేనకి వర్తించవా? జనాల కోసం కాపురం చేస్తున్నారండి. ఇంటర్నల్గా అయితే ఆ కాపురంలో సఖ్యత లేదు. చేసేదేమో ఉమ్మడి కాపురం, ఉమ్మడి కుటుంబం, కానీ ఎజెండా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చిరంజీవి గారు. ఓ రాజ్యసభ, ఓ కేంద్ర మంత్రి, ఓ రెండు రాష్ట్ర మంత్రులు, అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ప్రజారాజ్యం వాళ్ళకి అవకాశాలు. ఇదే కదా పొత్తు ఉద్దేశం. అయ్యే కదా జరిగింది. విగ్రహాలు దాడుల అంశం సింపుల్గా తేల్చేయాలని చూస్తుందా? కాపుల్ని తీసుకొచ్చుకునేటువంటి పని ఏమో పవన్ది, బీసీలను తెచ్చే పని ఏమో బీజేపీ. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ ఒక క్లారిటీ రాకుండా నానే కొద్దీ నానుతున్న అంశాలు రెండే రెండు. ఒకటి, జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్తుందా, తెగతంపులు చేసుకుంటుందా. అదే టైంలో రెండో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కడుతుందా లేదా, సింగిల్గా వెళ్ళగలదా. దానికైతే ఇంకా క్లారిటీ రావట్లేదు. ప్రయత్నాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి. ఓవరాల్ ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరంటే తాజా పరిస్థితులు చూస్తే ఎంపీలు వెళ్ళడం, వైసీపీ మీద ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం, అక్కడ కేంద్రానికి వెళ్ళి మేము ఫిర్యాదు చేసి అదే అని చెప్పడం, అంటే నిజంగా అక్కడ జరిగింది అదేనా, లేదంటే పొత్తు ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిసిన దాంట్లో అది ఒక మొక్కుబడి. ఇప్పుడు జగన్ గారు కలిసి వచ్చినప్పుడు ఇచ్చే కాగితం ఒకటి, బయట చెప్పేటువంటిది ఒకటి, అక్కడ అంటే జరిగే పని ఒకటి ఉంటుంది, బయట చెప్పేది ఒకటి ఉంటుంది, ఈ జనం కోసం లోపల జరిగేది ఒకటి ఉంటుంది. ఒకటి అక్కడ వినబడుతున్నటువంటి తల్ల ఏంటంటే ర్యాపో మెయింటైన్ చేయాలి. ఇప్పటికిప్పుడైతే పొత్తులు అనౌన్స్ చేయరు, వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పొత్తుగా ఎలక్షన్స్ టైంకి పాజిటివ్గానే ఉండటం. తెలుగుదేశం తనకి తానుగా పాజిటివ్గా మలుచుకుంది. ఇక్కడ బీజేపీ అడగల. తెలుగుదేశం గ్రహించింది ఏంటంటే సొంతగా గెలవడం కష్టం అన్నటువంటిది ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఇక్కడ ఎక్స్పీరియన్స్ మేక్స్ పార్టీ పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు తన అనుభవం 40 ఏళ్ళ అనుభవం వేరు, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న అనుభవం వేరు, ఫ్రెషర్ అనుభవంలో ఇక్కడ తేలింది ఏంటంటే ఇక్కడ అర్జెంటుగా ఎన్నికలు సింగిల్గా వెళ్ళడం కష్టం. ఎయిదర్ బీజేపీ ఆర్ జనసేన, రెండు ఉంటే గ్యారంటీ ఛాయిస్. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే గట్టి పోటీ. జనసేన రావాలంటే బీజేపీతో టైఅప్ అవ్వాలి, లేదు బీజేపీని జనసేనని విడగొట్టాలి. ఈ బీజేపీని జనసేనని విడగొట్టే కార్యక్రమం ఏమో తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తుంది, తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా చేస్తుంది, వాళ్ళిద్దరిని చెడగొట్టే కార్యక్రమం. ఇందులో జనసేన కోవర్ట్లు ఉంటారు, అంటే జనసేన వాళ్ళు కోవర్ట్ కాదు, జనసేనలో తెలుగుదేశం కోవర్ట్లు ఉంటారు. సోషల్ మీడియాలో జనసేన పేరుతో తెలుగుదేశం వాళ్ళే అకౌంట్స్ నడుపుతారు. వీళ్ళు చేసే పని ఏంటంటే బీజేపీని తిడుతుంటారు.
అక్కడ మనం ఆ పోస్టులు చూస్తే ఒక అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్లతో కాకుండా ఈ గ్రౌండ్ లెవెల్లో బీజేపీని తిట్టేటువంటి జనసేన కార్యకర్తల కింద ఎవరైతే ఉంటారో క్వశ్చన్స్ రైజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జనసేన వాళ్ళు కాదు జనసేన పేరుతో బీజేపీని కార్నర్ చేసేటువంటి ఒక సెక్షన్ వాళ్ళు తెలుగుదేశం నియమించేటువంటి బ్యాచ్ అది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంటుంది తద్వారా వాళ్ళ అనుకూల మీడియా అదే తెలుగుదేశాన్ని పవర్లోకి తేవడానికి సామదాన భేద దండోపాయాలన్నీ వాడుతుంటుంది ఆ మీడియా అదొకటి నడిచిపోతుంది రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ర్యాపో మెయింటెనెన్స్ ఒకటి బీజేపీ బ్రాకెట్లో టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం గ్రూప్ లైక్ సుజనా చౌదరి సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం తరపున భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంటారు వాళ్ళు అసలు ఏమన్నా బీజేపీ యాక్టివిటీలు ఎక్కడన్నా కనబడతారని చూడండి ఏదైనా మీటింగ్లో ఒకసారో ఆరో ఇదివరకు తెలుగుదేశంలో రోజు వీళ్ళే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అని అంటారా జగన్ని తిట్టే సందర్భాల్లో కనబడతారు వీళ్ళు గవర్నమెంట్ని పాజిటివ్ సందర్భంలో కనబడరు ఇప్పుడు సుజనా చౌదరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా సీఎం రమేష్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా బడ్జెట్ గురించినో లేకపోతే కనుక ఈ రైతుల ఇష్యూస్ గురించినో ఊరు వాడ ఈవెన్ వైసీపీ కూడా రచ్చ చేస్తూనే ఉంది బయటికి కనబడకుండా ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అవగాహన సదస్సు పెట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడించలేరా తెలుగుదేశం ఇంతకుముందు చేయలేదా పని వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారితో కలిసి యూనివర్సిటీలు కాలేజీలు వీటన్నిటిలో తిరిగి అక్కడ పబ్లిక్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు ప్యాకేజీ గురించి అంటే జనంలోకి వెళ్ళి చెప్పడం అనేది ఒక వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అని తెలుసు కదా ఎందుకు వీళ్ళు చేయరు మనకెందుకు మనది కాదు పార్టీ చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చాం నిజంగా చంద్రబాబు గారిని ఏమైనా అంటారు వీళ్ళు పొరపాటున ఎప్పుడైనా విమర్శించడం చూసాము మరి బాబు గారి పాలన అద్భుతంగా ఉంటే కనుక వీళ్ళు బయటికి రావడం ఎందుకు తెలుగుదేశం బాగుంటే వీళ్ళు బయటికి రావడం ఎందుకు వచ్చారు అంటే అర్థం ఏంటి ఆయన పంపించారు గిఫ్ట్కి ఇచ్చారు ఆ గిఫ్ట్లు తమ పని తాము చేస్తున్నాయి పనిలో పనిగా వాళ్ళ కష్టాలు కూడా తీర్చుకుంటున్నారు ఇప్పుడు సిబిఐ రైడ్ జరిగింది అప్పుడు సీఎం రమేష్ తాట తీస్తా అన్నాడు తర్వాత ఏమైందా రిపోర్టు సుజనా చౌదరిది విదేశాల్లో డబ్బులు ఎగ్గొట్టారు ఇక్కడ జిఎస్టీ ఇష్యూ వాట్ నెక్స్ట్ ఏమైంది యాక్షన్ ఏమైనా ఉందా ఇక్కడికి రాగానే ఈ తీర్థంలో పోయి కానీ ఈ శంఖంలో పోయి కానీ తీర్థం అయిపోయారు పవిత్రులు అయిపోయారు కాబట్టి ఈ గ్రూప్ ఎప్పుడు అధిష్టానం దగ్గర పాజిటివ్ చేస్తుంటుంది ఐదు బాబు అయితే ఎట్లా చేస్తారండి ఇదే ఎట్లయితే కనుక సిటీ కేసు చెప్పేస్తుంటారు అక్కడ ఆ రూట్లో అక్కడ కన్విన్స్ చేస్తుంటారు అక్కడ దూతుంటారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఒక వింత చూడండి బడ్జెట్ దాని మీద వైసీపీ విజయసాయి రెడ్డి వీళ్ళు అందరూ తిట్టారు ఏది కేంద్రం మొండి చేయి చూపెట్టింది ఇదంతా తెలుగుదేశం విమర్శ ఏంటంటే రాబట్టుకోవడంలో వైసీపీ విఫలమైంది అంతేగాని ఇవ్వని దుర్మార్గుడు మోడీ కాదు అదే కదా అంటే ఏంటి పాజిటివ్ మేమేం మిమ్మల్ని ద్వేషించలేదు ఇంకోటి వీడు చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది మేము ద్వేషిస్తే ఎంత కఠినంగా ఉంటుందో చూశారు వీళ్ళు 2018 నుంచి వీళ్ళు కనుక ద్వేషించడం బిగించేస్తే అన్ని పత్రికల్లో ఇక పుంకాను పుంకాను కథనాలు ఉంటాయి అసలు ఇంకా ప్యూర్లీ అనమాట ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అనుకూల మీడియాతో ఓ ధమ్కీలు ఇస్తున్నారు ఇప్పటికీ బీజేపీకి జ్యోతిలోనో ఈనాడులోనో కార్టూన్లో స్టోరీలో ఎగ్నెస్ట్గా వస్తూనే ఉంటాయి కానీ చంద్రబాబు గారు స్వయంగా విమర్శించట్లేదు జగన్ గారిని విమర్శించారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు విమర్శిస్తున్నారా అసలు ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు బీజేపీని ఎందుకు విమర్శించరు అంటే వీళ్ళ స్ట్రాటజీ నువ్వు ఏం చేసినా మేము సైలెంట్గా ఉంటున్నాం ఆయన మా జోలికి రావద్దు అంటే ఎప్పటికైనా మమ్మల్ని కలిపేసుకో కలిపేసుకో లేదా కలుపుకునే టైం వచ్చినప్పుడు కలుస్తాంలే ఇప్పుడు సోమవీర్రాజు అడ్డుపడచ్చు ఇంకోళ్ళు అడ్డుపడచ్చు ఆ టైంలో మీకు నాలుగు రావనుకున్నప్పుడు 2014 ఏమని చెప్పారు వెంకయ్యనాయుడు గారు అప్పుడు పొత్తు కెట్ట కుదిరింది అధిష్టానం దగ్గర మనం సింగిల్గా పోతే 4 సీట్లు వస్తాయి ఎమ్మెల్యే సీట్లు ఓ 2 ఎంపీలు గెలవచ్చేమో అదే దీంతో పోతే కనుక మనకి ఇంకెక్కువ వస్తాయి అనినే కదా అప్పుడు ఇక్కడ 4 అక్కడ 5 9 బోనస్గా చూపించారుగా అట్లాగే ఎంపీలు ఇక్కడ 2 అక్కడ 2 చూపించారుగా అది స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ కింద రేపొద్దున ఆ టైంకి కన్విన్స్ చేస్తారు ఈ బీజేపీ టీమ్ అప్పుడు ప్లస్ ఇక్కడ ఈ గ్రౌండ్లో నడిచిపోతుంటుంది
ఇదంతా ఒక అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉందో లేదో తెలియదు కానీ అంటే అంతలా వెళ్ళారు. కానీ సోమ వీరరాజు గారు మాత్రం ఉతికారేస్తున్నారు అనుకోవాలేమో ఒక రకంగా. నిన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో ఆయన మాటలు మాట్లాడడం చూస్తే ఎవరికి హోమ్ మంత్రి అవుతావు నువ్వు, చంద్రబాబు గారు హోంక అంటే అక్కడ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీని పూర్తి ప్రత్యర్థి పార్టీగా రాష్ట్ర బీజేపీ చూస్తోంది అనేది. అధిష్టానం కూడా అట్లాగే చూస్తుంది. అధిష్టానం చూస్తుంది అంటారా? అలా చూడకపోతే కనుక సోమ వీరరాజుని బెటర్ కదా, సోమ వీరరాజు సొంతగా మాట్లాడతారా? అధిష్టానం ఆశీస్సులు ఇస్తేనే కదా. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానమైన ఇక్కడైనా అట్లుంది. కానీ వాళ్ళు అనుకూల మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మీ అధిష్టానం మా వాళ్ళతో కమిట్ అయిపోయింది, నువ్వు కనుక మాకు అనుకూలంగా మాట్లాడకపోతే లేదా మమ్మల్ని విమర్శిస్తే నీకే దెబ్బ రేపొద్దున నువ్వు దెబ్బ అయిపోతావు అనేటువంటిది వాళ్ళ సెకండ్ గ్రేడ్ లీడర్లు హెచ్చరిస్తుంటారు. ఆ హెచ్చరికల తరహాలోనే వీళ్ళ ఐటమ్స్ కూడా ఉంటాయి, న్యూస్ ఐటమ్స్. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు భవిష్యత్తులో ఇలా కావాలి టీడీపీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే దగ్గినా తుమ్మినా పెద్ద పెద్ద స్టోరీలు వేస్తున్నారు కదా, ఇవాళ వేస్తున్నారు లేదా భారీగా త్రీ కాలమ్స్ ఫోర్ కాలమ్స్ అయితే. మరి 2018-19 మధ్యలో ఎందుకేలా? చివరికి ఆయన పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తే టీవీలో లైవ్ కూడా టెలికాస్ట్ చేయలేదు కదా, పేపర్లలో కూడా ఒక ముక్క వార్త వేశారు కదా. ఎందుకని? చంద్రబాబు గారు ఆశీస్సులు లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఆశీస్సులు ఇచ్చారా లేదా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఆశపడుతున్నారు ఆయన ఈయన్ని, కాబట్టి ఇప్పుడు హీరోయిన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక మీడియాలో గనక ప్రొజెక్ట్ కావాలి ఆంధ్రప్రదేశ్ లీడర్గా అంటే ముందెళ్ళి బాబు గారు ఆశీస్సులు తీసుకుంటే సోమవీరరాజు గారు అమరావతికి అనుకూలమని జైగొట్టి ఈయనకి ఓకే చెప్పి రోజు జగన్ని తిట్టిపోస్తాం అంటే రేపటి నుంచి ఫ్రంట్ పేజ్ రామకృష్ణ, సిపిఐ రామకృష్ణ ఎలా కవరేజ్ వస్తుంది? ఇప్పుడు ఇదివరకు ఇచ్చారు వీళ్ళు, అసలు కనీసం సిపిఐ సిపిఎం అనే పార్టీ ఉందని గుర్తుంది వీళ్ళకి 2014-18 దాకా. ఎందుకు పట్టలేదు అప్పుడు? ఓన్లీ నారాయణది ఒక్కడదే రాసేవాళ్ళు అప్పుడప్పుడు, అది కూడా చిన్న ముక్క ఏదైనా సంచలనాత్మక. మిగతాది ఎందుకు రాయలేదు అప్పుడు అంటే ఆయన మనస్సుని ఎప్పుడూ ఆయన అదృష్టవంతుడు చంద్రబాబు గారు. ఎంతట అదృష్టవంతుడు అంటే ఆయన ఏం ఫీల్ కాకుండా వీళ్ళు చూసుకుంటారు, ఆయన ఏం కోరుకుంటారో అది ఆచరణలో వీళ్ళు పెట్టి పెడతారు. ఆయన కోరికను నెరవేర్చడానికి కోట్లాది మంది శిష్యగణం ఉన్నారు, ఇక్కడ వందలాది మంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దళం ఉంది. ఆయన కోసం ప్రాణాలు అర్పించకపోయినా ఎదురోళ్ళ ప్రాణాలు తీస్తారు. అంతటి శక్తివంతులైనటువంటి టీం ఇప్పుడు సోమవీరరాజుని తొక్కేసి వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ క్రియేట్ చేసి అర్జెంటుగా చివరికి సచ్చిసేడిచి ఈ పెంట అంతా ఎందుకు అనుకునే టైంలో అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో ఈ రెండు కలిసి పనిచేయడానికి. అంటే ఇక్కడ అదే అధిష్టానం, రాష్ట్ర బీజేపీకి ఇచ్చిన సంకేతాలు ఆదేశాలు మిత్రపక్షంగా ఉన్న జనసేనకి వర్తించవా? వాళ్ళు ఇయ్యరు కదా, వాళ్ళు ఇళ్ళకెందుకు చెబుతారు? వాళ్ళు వాళ్ళ పార్టీకి చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆళ్ళ పార్టీకి చెప్పుకోవాలి కానీ బీజేపీకి చెప్పలేడు కదా. అంటే రెండు మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూటమిగా ఉన్నప్పుడు ఒకే దారిలో వెళ్ళవా? వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో వీళ్ళు కూడా వాళ్ళని టార్గెట్ చేయరా, చేయకూడదా? అది లోకల్గా పార్టీలకు పార్టీ స్టాండ్ ఉంటుంది. అంటే మిత్రపక్షంగా ఉన్న ఎవరి దారి ఆల్దేనా? అంతే కదా, ఇప్పుడు పాలసీ దేని మీద ఉంటుంది? ఎలక్షన్ బేసిస్ మీద ఉంటుంది. ఇక్కడ వీళ్ళ పాలసీ దగ్గర ఫెయిల్ అవుతున్నదల్లా జనసేన భారతీయ జనతా పార్టీ. ఉమ్మడి ఎజెండా అనౌన్స్ చేయట్లేదు. ఎంతసేపటికి ఉమ్మడి ఎజెండా అంటే జగన్ని దించడం అనేది తప్పించి. అంటే చేసేదేమో ఉమ్మడి కాపురం, ఉమ్మడి కుటుంబం, కానీ ఎజెండా మాత్రం ఏంటి? ఇక్కడ వివాహం కాదు కదా, సహజీవనం చేస్తున్నారు వాళ్ళు. వివాహం అయితే కనుక ఇప్పుడు నితీష్ కుమార్ పొత్తు ఎన్డీఏలో భాగస్వామి, ఇక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు ఇది ఎన్డీఏలో ఉందనడానికి ఏం లేదు కదా రిప్రజెంటేషన్, ఇక్కడ మాత్రమే కదా. ఎన్డీఏలో ఉందని ఇప్పుడు అనగా కేంద్ర అధిష్టానం వాళ్ళు చెప్పారా ఆ పార్టీలో ఇన్ననేది లేదు? అంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అనుకోవాలి. అంతే కదా, లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వరకు అనుకో. తెలంగాణలో కూడా లేదు, లేదని చెప్పేశారు కదా, తెలుగు తెలంగాణలో లేదని. మరి మొన్న ఎందుకు త్యాగం చేశారు? మరి అదే, వాళ్ళు త్యాగం చేశారు, వాళ్ళు అడగలేదు కదా. అడిగింది వాళ్ళిద్దరు, అది కూడా వెంకయ్యనాయుడు గారి శిష్యగణం. అసలు వాళ్ళు అడగలేదే, బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఏమన్నారు? కాబట్టి అక్కడ వేరే రిక్వెస్ట్, అంతే ఒరిజినల్ రిక్వెస్ట్ కాదు, పార్టీ పరంగా రిక్వెస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఆ ప్రొఫెషనలిజంలే, పొత్తు పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఒక సిస్టమ్. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చిరంజీవి గారు, ఓ రాజ్యసభ, ఓ కేంద్ర మంత్రి, ఓ రెండు రాష్ట్ర మంత్రులు, అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ప్రజారాజ్యం వాళ్ళకి అవకాశాలు.
ఇదే కదా పొత్తు ఉద్దేశం. అయ్యే కదా జరిగినాయి. ఇప్పుడు వెల్లంపల్లి కాంగ్రెస్ తరఫున టికెట్ వచ్చిందా రాలేదు తర్వాత? అట్లా ఉంటాయి వ్యవహారం. సోమవీరాజు గారి వ్యాఖ్యలతో జనసేనకి బీజేపీకి మధ్య అగ్గి రాజుకుంటుందా? బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు అనడం వెనక ఏంటి అసలు కారణం? అదే ఇప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఆ పదం వాళ్ళోళ్ళు కవర్ చేసుకోవడం, కన్విన్స్ చేసుకోవడం ఏంటంటే బీసీలకు ఇవ్వగలిగిన దమ్ము మాకుంది, నరేంద్ర మోడీని అక్కడ పెట్టామన్నారు, ఇక్కడ ఎవరినైనా పెడతామన్నారు. అది ఇప్పుడు కాదు మాట్లాడదగ్గది. బీసీలకు ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంటు ఇప్పుడు ఇవ్వడం అంటే రేపు ఎలక్షన్లకు అది ప్రాతిపదిక అయినట్టు అవుతుంది. అలా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టినట్టు అవుతుంది. ఇంకోటి అలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడాలి. దమ్ముందా అని అడగటం వేరు, మేము వస్తే ఇస్తామంటాం వేరు. ఇక్కడ అందులో ఏదన్నారనే దగ్గర క్లారిటీ లేదు. ఆయన దమ్ముందా అని అడగటం వరకు ఓకే, మేము వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారన్నారు అన్నది అక్కడ కవర్ చేసిన మీడియా జర్నలిస్టులు పెట్టిన వార్త. దానివల్ల వచ్చిన కన్ఫ్యూజన్, ముఖ్యమంత్రి అప్పుడు బీసీని పెడతారంటే పవన్ కళ్యాణ్ లేనట్టే కదా, అది కదా కన్ఫ్యూజన్. అంటే జనసేనను దూరం చేసుకునే ప్రయత్నం అయినా మొదలు పెట్టిందా రాష్ట్ర బీజేపీ? అంటే మేబీ ఇక్కడ ఒక వెక్సేషన్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటున్నా. సరి చేసుకోవడం అనేది ఇద్దరు చేతుల్లోనే ఉంది. ఒకటి తిరుపతి ఇష్యూలో బాగా సాగదీస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నది తెలుగుదేశం పార్టీ కోసమే అన్నటువంటి ఫీలింగ్ బీజేపీలోనే ఒక సెక్షన్కి ఉంది. అంటే మొన్న మధ్యన బీజేపీ అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో బదిలీ దిగుతారని సోమవీరాజు గారు అన్నారు కదా, అవును పార్టీగా అన్నారు కదా, ఆ తర్వాతనే కదా ఇంకొంచెం సాగింది. అప్పుడు తర్వాత వీళ్ళు ఏమన్నా ఓకే అన్నారు జనసేన వాళ్ళు? అనలేదు కదా. అభ్యర్థి ఎవరో మేము ప్లాన్ చేస్తామన్నారు, మేము గ్రౌండ్ లెవెల్లోనే ఒక కమిటీ వేశారు. అంటే దాన్ని ఒప్పుకోలేదండి కదా. అంటే వీళ్ళిద్దరు కూర్చుంటున్నారు మాట్లాడుకుంటున్నారు, భేటీలు అయితే అవుతున్నాయి. భేటీ అయిన తర్వాత అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు, ఏం ప్రకటిస్తారు? మళ్ళీ ఏం లేదు, తుసిమంటారు, టిఫిన్ చేసి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకెప్పుడు ఒక క్లారిటీ ఇస్తారు? అమరావతి జేఏసీ కార్యక్రమం లాగా ఉంది అది. ఎన్ని రోజులు ఈ ఉమ్మడి భేటీలు, ఉమ్మడి కమిటీలు? జనాల కోసం కాపురం చేస్తున్నారండి. ఇంటర్నల్గా అయితే ఆ కాపురంలో సఖ్యత లేదు, భార్యాభర్తల్లో క్లాషెస్, భార్యాభర్తల గొడవ ఇది. లేదంటే ఇన్సైడర్లో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి వివాదం ముదిరి అప్పుడు ఈయన ఏమన్నా ఈ ప్రకటన చేసి ఉండొచ్చా, బీసీ అభ్యర్థే మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు అని? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కో చోట ఒక స్టాండ్ పాటిస్తుంది. తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అనేది గెలిచాక చెప్తామన్నారు. ఏఐడిఎంకే కట్ట ఒప్పుకోబోయినా అదే పాయింట్ మీద ఉంటుంది అక్కడ. అదే బీహార్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ అని ముందే చెప్పారు, ఆయన ఆధారంగానే నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మరి? అలా చూసుకుంటే బీసీ అభ్యర్థి అంటే మరి బీహార్లో ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరగాలి కదా. అదే కదా, మరి అందుకనే కాబట్టి అక్కడ ఏంటి క్లారిటీ అనేటువంటిది ఇద్దరు కలిసి ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఈ డిస్ప్యూట్ పెరిగి పతాక, ఇప్పుడైతే నాకు తెలిసి ఈ మూడు ఇష్యూస్లో మాత్రం ఇద్దరు బాధ్యతాయుతంగా లేదు, డిస్ప్యూట్సే కనబడుతున్నాయి. ఈ మూడు అంశాలను చూసిన తర్వాత సరిదిద్దుకోవాల్సి ఉంది. అంటే ఇక్కడ జనసేనతో తెగదెంపులు చేసుకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా కలవడానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ? ఆటోమేటిక్గా అదే వెయిటింగ్. అందుకే బీజేపీ వదులుకోవట్లేదు ఏమో అనుకుంటున్నాయి. లేకపోతే తిరుపతి ఇష్యూ దగ్గరనే వీళ్ళు విడిపోవాలి. వీళ్ళు విడిపోతే వాళ్ళు గరుపుకుంటారని భయపడినే ఆగుతున్నారా అన్నది ఒక డౌట్. అంటే టీడీపీ కలవకూడదని కూడా జనసేన ఆలోచిస్తుందా? ఒకవేళ టీడీపీ కలవకూడదు అనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది జనసేన విషయంలో. టీడీపీ జనసేన కలవకూడదని బీజేపీ త్యాగం చేస్తుంది. అదే సందర్భంలో బీజేపీ ఒక్కటిగా వేరే వాళ్ళతో కలవకూడదని జనసేన ఫీల్ అవుతుంది. కలిస్తే మాతో కలవాలి కానీ ఇలా ముగ్గురు వీళ్ళు కూటమిగా ఉండకూడదని తెలుగుదేశం అనుకుంటుంది. అది క్లారిటీ. అంటే కొన్ని కొన్ని అజెండాల్లో మాత్రం ముగ్గురి ఒకటిగానే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే పదే పదే తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తున్న పాయింట్ మళ్ళీ విగ్రహాల దాడులు. విగ్రహాలు మొన్న ఒక పూజారి వాళ్లే చేశారు అని ఎప్పుడైతే చెప్పారో దాని మీద పదే పదే రేజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ఈ విషయంలో మేము తీసుకున్నాము అనేది, అంటే ఒక ఆ రూట్లో ఒక మార్గం, ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఏం లేదు, హిందుత్వ ఎజెండా అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండాకి మేము కూడా రెడీనే అన్న సిగ్నల్ తెలుగుదేశం ఇచ్చింది. మైనార్టీ బుజ్జగింపు అనే దాని నుంచి బయటకు వచ్చి మైనార్టీలనైనా సరే మేము మొహమాటలే కూడా మాట్లాడతాం అన్న సంకేతం ఇచ్చింది. బట్ దీని ఇంపాక్ట్ ఏంటనేది చూడాలి. ప్రస్తుతం అయితే సఖ్యతగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఇద్దరిలో క్లారిటీ కావాల్సింది. హైదరాబాద్ త్యాగం కాదు, ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గేమ్ డన్ బై జనసేన. దానికి రివర్స్లో ఇప్పుడు ఇక్కడ ఆడుతోంది తిరుపతిలో.
ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడేమో భారతీయ జనతా పార్టీ జనసేనతో ఆడుకుందని ఇక్కడ వీళ్ళతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఎదగకుండానే ఒకళ్ళనొక్కళ్ళు తొక్కుకుంటే పీతల బుట్ట అవుతుంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూర్చొని ఆలోచించుకోవాల్సింది, ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి, వివిధ పదవుల పరిస్థితి ఏంటి, జాయింట్ వర్క్ ఏంటి, జాయింట్ టార్గెట్ ఏంటి, జాయింట్ అభ్యర్థులు ఎవరు, ఇది డిసైడ్ చేసుకుని రానున్న 3-4 నెలల్లోనన్నా ఒక క్లారిటీతో వెళ్తే అద్భుతం, లేదు అంటే కనుక వేస్ట్. అంటే ఇక్కడ జనసేనకే చెక్కని ఎందుకు అనుకోవాలి, బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అనే పదం తెలుగుదేశం పార్టీ రావడానికి కూడా ద్వారాలు క్లోజ్ చేశారేమో సోమవీరాజు గారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కళ్ళే కాదు, అక్కడ లెక్కన వైసీపీకి కూడా వస్తాయి. క్రిందటిసారి బీసీలు ఎక్కువగా వైసీపీకి ఓటేశారు, ఎందుకు, కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం మీద బీసీలకు వ్యతిరేకత ఉంది, ఆ కాపు రిజర్వేషన్లు ఇవ్వమని తేల్చి చెప్పినటువంటి జగన్ని అభిమానించారు బీసీలు. సేమ్ టైం కాపులు కూడా నిజాయితీగా మాట్లాడేసాడులే, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు చీల్తాయి మళ్ళీ బీసీ అన్న కాపు అన్న ఎవరో ఒకళ్ళే ఉంటారు వాళ్ళతో. ఇప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేటువంటి విషయంలో బీజేపీ ఒక రాయేసింది. కాపుల్ని క్రోడీకరించుకునేటువంటి పనిలో కాపు నాయకులతో మొన్న పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అంటే కాపుల్ని తీసుకొచ్చుకునేటువంటి పని ఏమో పవన్ది, బీసీలను తెచ్చే పని ఏమో బీజేపీ. అంటే ఇక్కడ బీసీ ఓటు చీలే అవకాశం ఉందా? వైసీపీ మన పెట్టిన బీసీ కార్పొరేషన్ లో బీసీ చైర్మన్ పదవులు ఏమి అది ప్రాక్టికల్ గా తెలియాలి. ఇప్పటికిప్పుడైతే బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు, జనసేన బీజేపీ కూటమి కూడా వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ కాదు. నెక్స్ట్ ఏమవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే బీసీ అనే పదం ఒక వ్యూహాత్మకంగానే వాడుతున్నారు ఎవరికి వాళ్ళు, అంతే ఎవరికి వాళ్ళు ఆ పదాన్ని అంతే వాడేసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేయడం, నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవన్నీ మాట్లాడారు. అంటే ఎప్పుడైతే విగ్రహ దాడుల గురించి వీళ్ళు పాయింట్ రేజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు, కొన్ని వీడియో ఫుటేజ్లు పట్టుకెళ్ళి మేము చూపించాము అనేది, ఆ నంది విగ్రహం విషయం కానీ ఇవన్నీ. ఇక్కడ టీడీపీని కంప్లీట్గా టార్గెట్ చేసింది ఆ విషయంలో వైసీపీ. సిపి డిఫెన్స్లో మాట్లాడే మాట తప్పించి క్లారిటీ లేదంటే ఆ ఎంపీలు వెళ్ళారు కదా అని వీళ్ళు వెళ్ళారా, వాళ్ళకే కాదు మాకు యాక్సెస్ ఉందని. ఇక్కడ తెలుగుదేశం ఎంత ముందో ఎందులో ఒక వింతల్లా మనం మర్చిపోయింది ఏంటంటే, ఎలక్షన్స్ ముందు బీజేపీ తెలుగుదేశం విడిపోయింది ఎందుకు? విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీజేపీ అపాయింట్మెంట్ ఇస్తుందని. మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్టిచ్చారు అపాయింట్మెంటు? అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూస్తుంది, పార్టీని పార్టీగా చూస్తుంది. వీళ్ళు అపార్థం చేసుకున్న వీళ్ళు అపార్థం పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు అంతే. రాష్ట్ర ప్రభుత్వం కూడా విగ్రహాల దాడుల అంశం సింపుల్గా తేల్చేయాలని చూస్తుందా? అట్లా చెప్పలేము, అది రేపు పొద్దున్న దర్యాప్తు తర్వాత తెలుసుద్ది. ప్రస్తుతం అయితే 2-3 ఇష్యూస్లో కరెక్ట్ వాళ్ళనే పట్టుకున్నారు. సేమ్ టైం ఇంకా ఉండొచ్చు తప్పులు డొల్లలో, అందులో కొన్ని ఓవరాల్గా ఫైనల్ రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ రాదు. అది అంటే పూజించే వాళ్ళే విగ్రహాలను ధ్వంసం చేశారు అనేది, అదే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి కోర్టులో ధృవీకరించాల్సింది. ఎందుకంటే మనం గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయట్లా, ఊహాజనితంగా ఇట్లా ఉంటుంది అనడానికి లేదు, ఉండదనడానికి లేదు, కాబట్టి ఏంటి అనేది పోలీసులు. చంద్రబాబు గారు ఇక్కడుండి ఎంపీలను ఒక సంధి కోసం ఢిల్లీ పంపిస్తున్నారా? బీజేపీ టీటీము ఇది రెండో గ్రూపు, అదే వాళ్ళు ఉండగా వీళ్ళు వెళ్ళడం అనేది కదా, ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే. యాజ్ ఏ గవర్నమెంట్గా మేము రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాడు కదా ఇంతకుముందు అమిత్ షా, అదే పంపిస్తున్నారు ఆయన తీసుకుంటారు. అంటే నేరుగా చంద్రబాబు గారే వెళ్ళొచ్చు కదా, చంద్రబాబు గారు వెళ్ళే మాట్లాడచ్చు కదా. అదే అనేది అక్కడ ఎంపీఎల్ దగ్గరే తీసుకున్నాడు ఆయన, బాబు గారు కూడా అడుగుతారు ఆయన రమ్మంటే వెళ్ళిపోతాడు ఆయన. ఇచ్చేటువంటి కార్యక్రమంతో ఉపయోగం లేదు, అది ఆయనకి తెలుసు. అంటే ముందుగా అదే అంటున్నారు, ముందుగా ఎంపీలతో అన్న రూట్ క్లియర్ చేసుకుని తర్వాత ఈయన వెళ్ళి పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? దానికోసమే జరుగుతోంది, 2024 ఎన్నికల కోసమే ఈ తతంగం అంతా నడుస్తుంది. 2024 కోసమేనా? ముందు ఏమన్నా జనసేనను పక్కన పెట్టేస్తే కనుక ఇంకిద్దరు కలిసిపోయి ఒకవేళ బీజేపీ చేస్తారని నేను అనుకో, తిరుపతి ఉప ఎన్నికలు ఇంకొకే అభ్యర్థి కంటే ఎలక్షన్స్ అయిపోయాక ఈ 2 అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకుంటారు, అప్పటికొక క్లారిటీ వస్తుంది, ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు, పెట్టని వాళ్ళు ఎవరు అనేది, అప్పుడు ఈ యాక్టివిటీలో సీరియస్గా దూరుతారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అవుట్ అయితేనే చంద్రబాబు గారు ఇన్ అవుతారా, లేదంటే ఆయన ఉండగా ఈయన ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది? తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ, కోరుకుంటుందా? జనసేన అయితే తామే ఉండాలని కోరుకుంటుంది. ఇంతకీ బీజేపీ కోరుకుంటుంది? బీజేపీ మాత్రం సక్సెస్ కావాలి, ఫస్ట్ ప్లేస్ తమకు కావాలి, సెకండ్ ప్లేస్ ఇలా కావాలని కోరుకుంటుంది. అంటే టీడీపీ ఉండగా ఫస్ట్ ప్లేస్కి బీజేపీ వెళ్ళడం అనేది సాధ్యమే, ప్రయత్నం ప్రయోగం, సక్సెస్సా కాదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.
రైట్, చూద్దాం మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఈ పొత్తు ఎత్తులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, జనసేన కలిసి వస్తాయా, తెలుగుదేశం పార్టీ కలిసి వస్తాయా, అసలు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేది భవిష్యత్తులో తేలాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.